ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో దేవుని మాటలు వినగనట్లుగా దేవుడు మనల్ని ప్రేరేపించి ఆయన సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి మన దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందరి బట్టి దేవుని మాటలు మనం విందాం. మనము సహజంగా లోకంలో జీవిస్తున్న మనకి స్వతంత్రత అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఈ స్వతంత్రత ఎందుకొరకు వచ్చింది అని అంటే, మనము పాపపు దాస్యములో ఉన్నాం కనుక ఆ పాపపు దాస్యం నుంచి దేవుడు మనల్ని విడిపించి ఒక ఉన్నతమైన స్వతంత్రతను మనకి దేవుడు అనుగ్రహింపచేశాడు. ఎందుకు ఆ స్వతంత్రత అంటే, మనము దేవునికి ఇష్టమే కాకపోయినా ఆయనకి ఇష్టమైన వాళ్ళు జీవించున్నట్టుగా, ఆయనకి ఇష్టమైన వారి వల్ల లోకంలో జీవించినంతకాలం మనం మనుగడను కొనసాగించినట్టుగా ఒక స్వతంత్రతను దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. ఎలా అనుగ్రహింపచేశాడు అని అంటే, మన అందరికీ తెలుసు, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఎక్కడున్నామని మనల్ని కొన్నాడు అంటే చీకటిలో ఉన్నాం, పాపములో ఉన్నాం, దాసి అనబడిన అపవాదికి మనం అమ్మివేయబడి వారి వారి లోకంలో జీవిస్తున్న మనలను ఆయన స్వరక్తము చేత మనల్ని కొని పరిశుద్ధ పరచుటకు అనేక రకమైన కార్యాల చేత మనల్ని సంతృప్తి పరుస్తున్న దేవుడే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న మన జీవిత విధానంలో స్వతంత్రుల వల్లే ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుని దగ్గర నుంచి మానవునికి వచ్చిన స్వతంత్రత ఒక రకమైనదిగైతే, అయిదులో దేశంలో ఉన్న మనము కూడా స్వతంత్రతను సంపాదించారు. దేశంలో ఉన్న ఆ నాయకులు అనబడినవారు, పెద్దలు అనబడినవారు ఏం చేశారంటే, ఇంతకుముందు బ్రిటిష్ పరిపాలన ఉన్నదని, బ్రిటిష్ పరిపాలన ఉన్న ఆ ప్రజలు దాసదాసీలుగా జీవిస్తున్నారని, వెట్టి పనులు చేసేవారు ఉన్నారన్న ఆలోచన కలిగిన వారై ఉండి వారు ఏం చేశారంటే, స్వతంత్రత కోరి ఆ బ్రిటిష్ రాజ్యం నుంచి, బ్రిటిష్ పరిపాలన నుంచి, లేక బ్రిటిష్ యొక్క అధికారుల నుండి ఒక ఉన్నతమైన విడుదల కలగచేశారు. కానీ బ్రిటిష్ పరిపాలన వారు ఏం చేశారు అని అంటే, లేఖన భాగంలో మనం చూస్తున్నా లేక చరిత్ర మనకు తెలియపరుస్తున్నా ఏమంటే, బ్రిటిష్ వారు భారతదేశానికి అన్యాయం చేశారా న్యాయం చేశారంటే ఒక రకంగా మనం న్యాయం చేశారనే చెప్పాలి. ఇది కనుక వారు మానవుల్ని దోచుకోలా, సంపదను దోచుకున్నారు కానీ మానవుని దోచుకోలా, మానవ కష్టాజితాన్ని దోచుకోలే వాళ్ళు. మానవుని యొక్క కష్టాజితాన్ని వారు దోచుకోకుండా ఏం చేశారంటే, ఆ మానవునికి కష్టాజితం ఎలా సంపాదించాలో నేర్పించారు. ఒకటి, సంపాదించుకున్న ఆ సంపదని ఎలా దాచుకోవాలన్నది కూడా బ్రిటిష్ పరిపాలనలో ప్రజలు నేర్చుకున్నదే. అంతేకాకుండా విద్య నేర్పించారు, వైద్యాన్ని నేర్పించారు, విద్యాలయాలు ఏర్పరిచారు, స్థాపించారు, వైద్యాలయాలు స్థాపించారు. అనేక రకాలుగా మేలుకరమైనదే బ్రిటిష్ పరిపాలనలో దేశము అనుభవించింది. దేశంలో అనేక రకమైన ఆశ్చర్యకరమైన కార్యాలు బ్రిటిష్ పరిపాలన మనం చూస్తున్నాం. ఇంకా ఏమేమి చెప్పుకోవాలంటే, పొలాలు పండడానికి నీరు లేకపోతే కెనాల్స్ కట్టారు వారు. ఈ కెనాల్స్ ఎవరి ద్వారా కట్టించారంటే, ఎక్కడైతే అణగారుతున్న జనాలు ఉన్నారో, ఆహారానికి అలమటిస్తున్న ప్రజలుగా ఉన్నారో, లేక వెలివై ఉన్న ప్రజలుగా ఉన్నారో, అటువంటి వారిని ప్రోత్సహించి వారి ద్వారా ఆ కెనాలు పనులు చేయించి వారికి కొంత జీవనోపాధి కొరకు కొంత జీతాన్ని కూడా ఇచ్చిన అనుభవం కనపడుతూ ఉంది. అంటే వారు ప్రజలను మేలుకొల్పారే తప్ప వారు ప్రజలను దోచుకున్న విధానం కానీ, ప్రజలను చీకటి జీవితంలోకి నెట్టి విధానం కానీ, లేక దాస్యపు కాడిలో ఇరుక్కునే వారికి ఉండటానికి కానీ వారు పరిపాలించలేదన్న సత్యము మనకు చరిత్ర చెప్తూ ఉంది. అంతేకాకుండా కెనాల్స్ కట్టడమే కాకుండా రైల్వే లైన్స్, మనందరికీ తెలుసు రైల్వే లైన్స్, నీరుని నీటిని స్టాక్ చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి బ్యారేజీలు, బ్రిడ్జీలు, అదే రీతిలో ట్రైన్స్ వెళ్ళడానికి, బస్సులు వెళ్ళడానికి, కాలువల మధ్య, కెనాల్స్ మధ్య, నదుల మధ్య ఏం చేశారంటే, వారు పెద్ద పెద్ద బ్రిడ్జీలు కట్టిన విధానం మనం చూస్తున్నాం. అవి ఇప్పటికీ కొన్ని బ్రిడ్జీలు అవి నిలబడినాయి, వాటిని ఉపయోగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. కారణం ఏంటంటే, వారు ఎంతో నిస్వార్థపూరితమైన సేవ భారతదేశానికి చేశారు. కాకపోతే వారు చేసింది ఏంటంటే, ఈ దేశంలో వచ్చిన సంపదను, అనగా సర్వ సంపద అంటే గనులను కానీ, లేక బంగారమే కానీ, లేకపోతే బొగ్గునే కానీ, లేకపోతే ఇక్కడ భూమిలో దొరికే ఏ గనులైనా సరే, ఏ సంపదనైనా వారు దాన్ని వ్యాపారానికి ఉపయోగించుకున్నారు. వ్యాపార యొక్క ఉన్నతమైన రీతిలో ఉపయోగించుకోవడమే కాకుండా దాని మీద వచ్చిన డబ్బుతో ప్రజలకు అనేక రకాల మేలులు చేశారన్న సత్యము మనకి చరిత్ర పుస్తకాలు చదివితే మనకు తెలుస్తుంది. అంటే వారి దగ్గర నుంచి స్వతంత్రత రావడానికి కారకులు ఎవరు అని అంటే, లేఖన భాగంలో మనం చూస్తున్నాం, చరిత్రలో మనం చూస్తున్నాం, ఎవరంటే గాంధీ మహాత్ముడు. ఆయనకి అందుకే మహాత్ముడు అని పేరు పెట్టారు. ఆ గాంధీ మహాత్ముడు ఆయన ఏ విధంగా సంపాదించాడు స్వతంత్రతను, దేశానికి స్వతంత్రతను సంపాదించగల కారణం ఏమిటి, ఏ విధంగా సంపాదిస్తే స్వతంత్రత వస్తుంది, అంటే తిరుగుబాటు చేస్తూ వస్తుందా,
యుద్ధాలు చేస్తే వస్తుందా, జగడాలు చేస్తే వస్తుందా, వాదిస్తే వస్తుందా, ఏం చేస్తే వస్తుందని ఆయన గ్రహించాడు అని అంటే ఆయన ఒక ఉన్నతమైన ఆలోచనతో. ఎందుకనగా ఆయన చదివింది అమెరికాలోనే చదువుకున్నాడు, ఆయన ఇతర దేశాల్లో చదువుకున్నాడు, క్రిస్టియన్ దేశాల్లో చదువుకున్నాడు, క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు, క్రిస్టియన్ కాలేజీలో వచ్చిన ప్రతిదీ కూడా ఆయన అనుభవించిన వ్యక్తిగా ఉండి ఆయన ఒక ఉన్నతమైన బారిస్టర్ చదువును అక్కడ చదువుకున్నాడు. చదివిన ఆ తృణాన్ని బట్టి, లేక అక్కడ బోధించిన విధానమో, లేక అక్కడ ఉన్న పుస్తకాలు చదువుట విధానమో వల్ల ఆయన కలిగింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము చదవాలి అని ఒక ఆలోచన. ఏ విధంగా యేసు ప్రభు వారు లోకానికి స్వతంత్రతను కలుగజేసే రీతిలో ఆయన జీవించాడు, లోకము పాపములో చిక్కుకున్నప్పుడు ఆ పాపముల నుంచి విమోచన కలుగుటకు యేసు ప్రభు వారు ఏం చేశారు అది తెలుసుకోవటానికి గాంధీ మహాత్ముడు చరిత్ర చెప్తున్న మాట, నా సొంత మాటలు కాదు సుమ, ఆయన చెప్తున్న మాట ఏమిటి, చరిత్ర చెప్తున్న మాట, యోహాను సువార్త ఆయనకి దొరికిందని, క్రొత్త నిబంధన ఆయనకు దొరికిందని. ఆ క్రొత్త నిబంధన ఆయన చదువుతున్నప్పుడు యోహాను సువార్త దగ్గరకు వచ్చేసరికి ఆయన వచనాన్ని, ఒక వచనాన్ని చదివాడని లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియదు. ఆ వచనాన్ని పట్టుకున్నాడు ఆయన, ఏమిటంటే సత్యము సర్వసత్యములోనికి నడిపించును. అదే యోహాను సువార్త 8:32 మనం ఒకసారి చూడగలిగితే అక్కడ ఒక మాట చదువుదాం. ఎందుకనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రస్ఫుటముగా గమనిద్దాం. అన్యులైన వాడివారు దేవుని వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవిస్తూ అనేక రకాల మేలు పొందటానికి, వారు మేలు పొందడమే కాకుండా అనేకల మేలు కొరకు దాన్ని ఉపయోగించుకున్న విధానం చరిత్ర చెప్తూ ఉంది. కానీ క్రైస్తవులుగా జీవిస్తున్న మనం వాక్యాన్ని ఎరగకయే ఎరిగిన వారి వల్ల జీవించటం వల్ల ఏం జరిగిందంటే ఇతరులకు ఉపయోగకరంగా మనం జీవించలేకపోతున్నాం, ఇతరులకు ఉపయోగకరంగా దాన్ని బోధించలేకపోతున్నాం అన్న సత్యము మన జీవిత మనుగడ తెలియపరుస్తుంది. కానీ స్వతంత్రత అనేది దేన్ని పట్టు కలుగుతుంది అంటే అక్కడ చెప్పిన మాట ఒక్కసారి నేను చదువుతాను, దయచేసి వినాలని కోరుతున్నాను. యోహాను సువార్త 8:32 అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, అంటే స్వతంత్రత కావాలంటే సత్యము కావాలి, నిజము కావాలి. సత్యము అంటే వాక్యము. ఈ సత్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఈ సత్యమును అనుసరించి మనం జీవించడానికి ఇష్టపడేవారుగా ఉంటామో, అప్పుడు ఖచ్చితంగా అది మనకు స్వతంత్రతనిస్తుందన్న సత్యాన్ని లేఖన. సత్యము అంటే వాక్యము, వాక్యం అంటే దేవుడు. దీనికి ఒక ఉన్నతమైన మార్గాన్ని, ఒక ఉన్నతమైన ఆలోచనను మనం గ్రహించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ చెప్తున్న మాట సత్యము అనేది ఒక ఉన్నతమైనదిగా కనపడు. సత్యము మనల్ని ఏం చేస్తుందట, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా అన్న మాట చూస్తున్నాం. అందుకని ఏంటది 31, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే గాంధీ మహాత్ముడు సత్యమును గ్రహించడానికి, లేక సత్యమైన వాక్యాన్ని గ్రహించడానికి, లేక వాక్యమైన యేసయ్యను గ్రహించడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన శిష్యుడిగా మార్చబడినట్టుగా దేవుని వాక్యాన్ని విన్నాడు, చదివాడు, ధ్యానించాడు, భక్షించాడు. అది చదివిన విధాన్ని బట్టి ఆయన గ్రహించినది ఏంటంటే శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అన్నమాట. అంటే సత్యమును గ్రహించాలంటే శిష్యులుగా ఉండాల్సిందే. శిష్యులుగా ఉంటే తప్ప, లేక శిష్యులుగా మార్చబడకపోతే, మార్చబడితే తప్ప మన వాక్యాన్ని గ్రహించలేమన్న సత్యాన్ని యోహాను సువార్తలో మనకి తెలియపోస్తున్న మాట మనం చూస్తున్నాం. అంటే గాంధీ మహాత్ముడు ఏమైనట్టు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి శిష్యుడిగా మార్చిపడ్డాడు. శిష్యుడిగా మార్చబడి దాని ప్రకారంగా అనేకులు నడిపించడానికి ఇష్టపడ్డాడు. అయ్యా మనం వ్యాజ్యాలు ఆడినా, యుద్ధాలు చేసినా, జగడాలు ఆడినా, లేకపోతే వారితో పోటాపోటీగా పోరాటం చేసినా మనకు స్వతంత్రం రాదు, కానీ మనము సత్యమును అనుగ్రహించి, అందుకనే సత్యాగ్రహము. ఆయన చేసింది ఏంటంటే సత్యాగ్రహము చేశాడు. ఇంకొక మాట కూడా ఉంది, ఉప్పు సత్యాగ్రహము చేశాడు. ఉప్పు అంటే దేనికి సాదృశ్యం అంటే ఆయన యేసుప్రభు వారి లోకంలో జీవించినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రసంగాలలో చెప్పిన మాట అంటే మీరు ఉప్పై ఉండాలి, మీరు ఉప్పు వలే, అంటే మీ మాట ఉప్పు వలె, అంటే రుచిగా ఉండాలి, బాధపచ్చేదిగా కాకుండా రుచిగా ఆనందింపచేసేదిగా శక్తినిచ్చేదిగా ఉండాలన్న సత్యాన్ని యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి గాంధీ మహాత్ముడు చేసిన మాట అంటే ఉప్పు సత్యాగ్రహం చేసి స్వతంత్రం సంపాది. భారతదేశానికి స్వతంత్రానికి ముందు ఎటువంటి ఆలోచన లేక ఎటువంటి స్థితి దేశము కలిగి ఉందంటే అనేక రకాలైన బ్యారేజీలు, కెనాల్స్, మానవునికి ఉపయోగకరమైన ప్రతిదీ కూడా, మానవునికి ఉపయోగకరమైన ప్రతిదీ వారు ఏర్పాటు చేసి, వారు వీరు చేసిన సత్యాగ్రహాన్ని బట్టి వారి దేశాన్ని అప్పగించి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన వారు గుర్తులుగా ఇప్పటికీ మనం చూస్తున్నాం. అనేక రీతిలుగా బ్రిటిష్ వారు కట్టించిన కట్టడాలు ఇప్పటికీ మనం ఉన్నాయి, అవి వాడబడుతూనే ఉన్నాయి. వారు కట్టిన కట్టడాలలో ఒక ప్రాముఖ్యమైనది అంటే బ్యారేజీలు,
కృష్ణా బ్యారేజే కానీ, ప్రకాశం బ్యారేజే కానీ, దేశంలో అనేక రకమైన బ్యారేజీలు వారు నిర్మించారు. అంటే మన రాష్ట్రంలో ఉన్న బ్యారేజీలు మనకు తెలుసు, కానీ ఇతర రాష్ట్రంలో ఉన్న బ్యారేజీలు మన దేశం మొత్తంకి మనకు తెలుసు. కనుక మనం ఇతర బ్యారేజీలు కూడా అనేక దేశాలు అనేక రీతిలుగా వారు సంపదను సమకూర్చి వెళ్ళారు. ఉపయోగకరమైన, మానవునికి ఉపయోగకరమైనవి, వాటి వల్ల మానవుడు అభివృద్ధి చెందవలసిన ప్రతి కార్యమును కూడా వారు జరిగించి వెళ్ళారు, అప్పగించి వెళ్ళారు. కానీ స్వతంత్రత వచ్చిన తర్వాత దేశంలో ఉన్న ప్రజలు, ఏ విధంగా జీవిస్తున్నారంటే ఎవరి వెట్టి శాఖరి వారు చేస్తూనే ఉన్నారు. ప్రజలను దోచుకుంటున్నారు ఈ దేశపు నాయకులు అనబడిన వారు. వారేమో సంపదలు దోచుకుంటే వీరేమో ప్రజలు దోచుకుంటున్నారు. ఏది న్యాయము, ఏది స్వతంత్రత అన్నది మనం స్పష్టంగా గమనించాలి. మనం వారు ఏది అనుభవించినా అది ప్రజల సొమ్ముతోటే అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే వారు ప్రజల దగ్గర నుంచి దోచుకునే విధానం ప్రస్తుత నాయకులలో కనపడుతుంది. 75 సంవత్సరాల చరిత్ర, స్వతంత్రత వచ్చి 75 సంవత్సరాలు వచ్చింది, కానీ మానవునికి కానీ స్త్రీకి కానీ ఏదైనా స్వతంత్రత ఉందా, ఒక సంతోషముతో ఆనందముతో జీవించే అనుభవం ఉందా అని అంటే మనం చూస్తున్న ప్రతిరోజు పేపర్లలో చూస్తున్నాం, ప్రతిరోజు టీవీలలో వార్తలు వింటున్నాం. అక్రమ సంబంధాలు, స్త్రీని చిన్నపిల్లని కాకుండా ఏ తేడా లేకుండా, వృద్ధులనే తేడా లేకుండా ఎటువంటి పాపపు క్రియలు జరుగుతున్నాయో, దీనికి అంతటి కారణం ఏంటంటే రాజ్యాంగము సరైన రీతిలో అంబేద్కర్ గారు రచించినప్పటికీ కూడా ఆ రాజ్యాంగము నెరవేర్పు జరగకపోవడం కారణం ఎవరంటే రాజ్యాంగాన్ని తెలియకుండానే, రాజ్యాంగం గురించి అవగాహన లేకుండానే అనేక మంది నాయకులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. కనుక దేశము స్వతంత్రత ఉన్నప్పటికీ కూడా అది దాస్యమనే కాడిలోనే కొట్టుమిట్టాడుతుంది, దాస్యమనే కాడి కింద కొట్టుమిట్టాడుతుంది. అందుకనే గలతి సంఘానికి పౌలు గారు చెప్పిన మాట కూడా మనం ఒకసారి చదువుదాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అంటాడు స్వతంత్రత గురించి, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు మరలా ఏమంటాడు, మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. అంటే దేశ నాయకులు, ఈ సంవత్సరంలో పరిపాలించే నాయకుల గురించి మనకు తెలిసిన ఆ నాయకుల వల్ల ప్రజలు ఎంత నష్టపోయారో, దేశం ఎంత నష్టపోయిందో, ప్రపంచ దేశాల్లో దేశానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో తెలిసినా మరలా ఎలక్షన్స్ వస్తే వారు ఇచ్చే తాయిలాలకు మనం అలవాటు పడి ఏం చేస్తామంటే మరలా వాణినే ఎన్నుకో, అంటే వాణినే ఎన్నుకోవటం వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మరలా వారి కిందకి, వారి కింద దాస్యమనే కాడి కిందకే మరలా వెళ్ళాం. అలా వెళుతూనే ఉన్నాం, కానీ సరైన రీతిలో పరిపాలించే నాయకులు లేరు అనటానికి నిదర్శనంగా మనం అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలను దోచుకొని ప్రజలకి పెట్టేది ఏంటండి, ప్రజల దగ్గర 100 రూపాయలు దోచుకొని ప్రజలకి పెట్టేది రూపాయే. మళ్ళా ఆ రూపాయి పెట్టి కూడా మేము ఎంతో ప్రజలకు చేస్తున్నామని చెప్తున్న ఆ పదాలు నాయకుల దగ్గర నుంచి మనం వింటున్నాం. గొప్పలు చెప్పుకునే విధానం, కానీ ఆ రోజుల్లో బ్రిటిష్ వారు చేసిన పరిపాలన ఎలాగుందనంటే ఆకలితో అలమటిస్తున్న వారికి సంపాదించే విధానం నేర్పించారు, కష్టపడే విధానం నేర్పించారు. ఇప్పుడు వస్తున్న ప్రజా నాయకులు ఏం చేస్తారంటే సోమరిపోతులను చేస్తున్నారు ప్రజలను. ఏదో పథకాలని అదే అని ఇదే అని ఎన్నో రకాలుగా సోమరిపోతులను చేసే నాయకులుగా మనం చూస్తున్నాం. కష్టపడి సంపాదించేదే నిలకడగా లేకపోతే ఉచితంగా వచ్చే ఆ సంపద లేక ఉచితంగా వచ్చే ఆ సహకారము ఎన్ని రోజులు ఉంటుందండి? దానివల్ల ఆరోగ్యము పాడైపోయా, దానివల్ల కుటుంబము నాశనం అయిపోయా, దానివల్ల అనేక రకాల భార్యాభర్తల మధ్య సంబంధాలు తెగిపోతూనే ఉన్నాయి. ఎందుకని ఇటువంటి పరిపాలన? అంటే మనం స్వతంత్రత వచ్చింది మానవుణ్ణి దోచుకోవటానిక, అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు అనేక రకమైన పాపపు క్రియలు చేస్తూ మనిషిని నష్టపోయే రీతిలో, మనుషుడు కష్టపడే రీతిలో, మనుషుడు సోమరిపోతే రీతిలో నువ్వు పరిపాలిస్తున్నావు. అంటే దానికి కారణం ఏమిటంటే నీవు సరైన రీతిలో నీ స్వతంత్రాన్ని ఉపయోగించుకోవట్లా, అంటే నువ్వు చేసే కార్యాన్ని దాచిపెట్టుకుంటున్నావు. అందుకని ఇక్కడ అంటున్నాడు మరలా దాస్యమనే కాడి కిందకు వెళ్ళకండి. ఒకప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు, ఒకప్పుడు గాంధీ మహాత్ముడు ఉన్న ఆ నాయకులు మనల్ని రక్షించారు, బ్రిటిష్ పరిపాలన నుంచి రక్షించారు. రక్షించిన వారు గతించిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే తరం ఏమవుతుందనంటే ఆ రోజుల్లో ఉన్న నాయకులు ప్రజలకి న్యాయం చేశారు, వారికున్న ఆస్తిపాస్తులు అమ్మారు, వారి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేశ ప్రజల కొరకు పోరాటం చేసిన ఆ నాయకులు మన ముందు అనేక మంది కనపడుతున్నారు. కానీ ఈ రోజుల్లో వారి కుటుంబ కొరకు ప్రజలు మోసం చేసి ప్రజల దగ్గర నుంచి అధికారాన్ని పొందుకున్న రీతిలో ఈ రోజుల్లో ఉన్నారు. అంటే దేది అందుకని మరలా అన్న పదం చాలా ప్రాముఖ్యమైనదిగా ఈ వచనంలో కనపడుతుంది. ఏమంటాడు అక్కడ, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఎందులో అంటే ఏ క్రీస్తు అయితే మన స్వతంత్రులుగా చేయటానికి తన ప్రాణాన్ని ఇచ్చాడో,
ఏ క్రీస్తు అయితే మనం స్వతంత్రం చేయడానికి తన రక్తాన్ని చిందించాడో, ఏ క్రీస్తు అయితే మనం స్వతంత్రం చేయడానికి స్వర రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడో, ఆ కొన్న విధానంలో మన స్థిరముగా నిలిచి, అంటే ఆయన ప్రేమలో స్థిరముగా నిలిచి ఏం చేయమంటున్నాడు, మరలా దాస్యమను కాడికి, అంటే దాస్యం అంటే అపవాది కుతంత్రాల్లోకి మరలా వెళ్లకుండా, చెడుకి వెళ్లకుండా, మోసమునకు వెళ్లకుండా, లేక దోచుకునే విధానానికి వెళ్లకుండా, మనము స్వతంత్రత కలిగిన ఆ క్రీస్తు ప్రేమను కలిగి ఈ లోకంలో జీవించగలట్టుగా స్థిరముగా ఉండమని వాక్యం మన స్పష్టంగా. క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత మనుగడ ఎవరు నడిపించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాలి. ఎవరు ప్రభుత్వం చేయాలి? యేసు ప్రభువే మన మీద ప్రభుత్వం చేయాలి. అలా చేయగలట్టుగా ప్రభుత్వం చేసే అధికారాన్ని ప్రభువుకి ఇచ్చేదిగా, లేక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే విధానం ద్వారా ఆయన మీద ఆధారపడేవారుగా, ఆయనకు మొరలు పెట్టేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన నడిపిస్తాడు. మనపై ప్రభుత్వం చేసి మన జీవితానికి కాసిన కాపుదల ఆయన అనుగ్రహించు. అంటే ఆయన నడిపించే ప్రజలు ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం తెలిసిన వారే ఉండాలి. క్రైస్తవ నడిపించే వారు ఎవరు ఎవరై ఉండాలంటే పరిపూర్ణంగా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రస్ఫుటముగా గ్రహించిన వారే తప్ప మిగతా వారు ఎవరు కూడా పరిపాలన చేసే విధానం ఉండలేదు కూడా. అందుకనే రాజ్యాన్ని పరిపాలిస్తున్న నాయకులకు రాజ్యాంగం తెలియదు. రాజ్యాంగ నిర్మాత ఎవరో కూడా తెలియదు. ఆయన ఎలా రాశాడు, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు, రాయవలసిన ఆవశ్యకత ఏంటి, ఇవన్నీ తెలియకుండానే ఇది సోషలిజం కలిగిన ఆ దేశం. ఇది అన్ని మతాల వారు అన్ని కులాల వారు జీవించడానికి ఒక అనుకూలమైన దేశముగా ఈ దేశ ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించబెట్టేది. దానికి కారణం గతంలో ఉన్న నాయకులు. ఇప్పుడేమన్నారంటే మాది సపరేట్, మీరు వేరు, మాది సపరేట్ మీది వేరు, అంటే వ్యత్యాసాన్ని దాస్యం అనే కాడి క్రిందే చిక్కుకుంటున్నారు, పాపం అనే ఊబిలో చిక్కుకుంటున్నారు తప్ప స్వతంత్రత కలిగిన అనుభవానికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే మీకు రాజ్యాంగం తెలియదు, పరిశుద్ధ గ్రంథము తెలియదు. మానవుని మానవునిగా ప్రేమించగలిగితే, అందుకనే భక్తులు అనేక మంది భక్తులు చెప్తున్న మాట, కులము మనకి తిండి పెట్టదు, మతము మనకి తిండి పెట్టదు, మనకి తిండి పెట్టేదల్లా ఏమిటంటే మానవత్వము. మతతత్వం కానీ కులతత్వం కానీ ఏ మానవుని రక్షించలేదు. అది స్వార్థపూరితమైన ఆలోచనలే తప్ప అది నిస్వార్థపూరితమైన ఆలోచన కాదు. నిస్వార్థపూరితమైన ఆలోచనలు ఎవరిలోనైనా ఉన్నాయా అంటే గతంలో జీవించిన గాంధీ మహాత్ముడితో పాటు ఉన్న నాయకులందరికీ ఉన్నది. కానీ ఈ రోజుల్లో ప్రతి నాయకుడు కూడా స్వార్థపరుడే, మానవత్వం లేదు వారిలో. ఎక్కడికి దోచుకునే విధానం, ఎవడు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత తిప్పల పడుతున్నాడు, ఎన్ని బాధలు పడుతున్నాడు, అయినా మనకు కావలసిన ఆ సహకారం అందిస్తున్నాడే, వారికి మనం కావలసిన సహకారం మనం అందించాలన్న ఆలోచన ఏ నాయకుల్లో కూడా లేదు అంటానికి నిదర్శనంగా మనం చూస్తూనే ఉన్నాం. స్వతంత్రత అనేది ఇది దేవుని దగ్గర నుంచి రావాల్సిన తప్ప మనుషుల దగ్గర నుంచి వచ్చేది కాదు. అందుకని స్వతంత్రతను మరి రిపబ్లిక్ డే మరి జరిగించుకొనిచున్న మన జీవితాలలో ఒక ఉన్నతమైన స్వతంత్రత కావాలి. ఈ స్వతంత్రతను మానవుడి వల్ల పొందలా మనం, ఏ మానవుడు కూడా మన కొరకు ఒక ఉన్నతమైన విడుదల విడిపించే విధానం కొరకు ఏ మానవుడు కూడా పరలోకం విడిచి భూమికి రాలా. వచ్చినప్పటికీ కూడా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాల, పెట్టిన ఆయన ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని అక్కడ అంటున్నాడు, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి. మరలా అన్న పదాన్ని మనం పరిశీలన చేస్తే దావీదు భక్తుడు కూడా అంటాడు, ఏమంటాడంటే అయ్యా రక్షణానందం మరలా నాకు పుట్టించు అంటాడు. ఎందుకంటాడు అనంటే తను చేసిన పాపాన్ని బట్టి ఆనందాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. రక్షణానందాన్ని పొందిన దావీదు, 12 సంవత్సరాలకి అభిషేకించబడిన దావీదు, 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన దావీదు తను చేసిన పాపపు క్రియ వల్ల రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఆయన మాట్లాడుతున్న మాట 51వ కీర్తన 12వ వచనంలో ఒక మాట చదువు, మరలా అన్న పదానికి రాయబడుతున్న మాట ఒకసారి మనం చదువుదాం. 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచము. నేను మరలా పాపము చేయనన్న మనసు నాకు కలగచేసి. అందుకని స్పష్టంగా రాయబడుతున్నమాట, రక్షణానందము పోగొట్టుకునే గల కారణం అంటే పాపము చేశాడు, తన దేవుని మీద ఉన్న ఆ దృఢత్వాన్ని కోల్పోయాడు, ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు, నమ్మకాన్ని కోల్పోయాడు, దేవుని ప్రేమకు దూరముగా జీవించినట్లో తను పాపము చేసిన విధానం మనం చూస్తున్నాం. పాపములో నుండి విడిపించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన చెప్తున్నాడు మరలా దాస్యమని కాడి క్రిందకు వెళ్ళకూడదని చెప్పిన మాట చూస్తున్నాం.
దీన్ని మరలా అన్నదానికి దావీదు చెప్పిన మాట. ఆయన చేసిన పాపం వల్ల రక్షణ ఆనందం పోయింది. దేవుని కృపను కోల్పోయాడు, ప్రేమను కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు. నిత్యము దేవుడు తనకు తోడుగా ఉండి శత్రు భయం ఉన్నప్పటికీ కూడా అనేక రీతిలుగా కాపాడిన దేవుడే ఉన్నాడు. అటువంటి దేవుని ఎదుట ఆయన పాపం చేసిన వ్యక్తి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి వచ్చి ఆయన హెచ్చరిక చేసినప్పుడు ఆయన పలుకుతున్న మాటలు ఏమంటాడంటే, ఆ వచ్చిన నుంచి మనం చదవగలిగితే మనకు కానీ 12 వచనం అంటుందన్నమాట, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము, సమ్మతి గల మనస్సు కలుగ చేసి నన్ను దృఢపరచము, అప్పుడు అతిక్రమము చేయ వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్త ఒక దేవా, రక్తపరాధములు నన్ను విడిపింపు, అప్పుడు నా నాలుక నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును అన్నమాట లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇక రక్షణ ఆనందము కోల్పోయిన దావీదు ఎందుకు కోల్పోయాడో తెలుసుకున్నాడు, గ్రహించాడు. ఆయన పాపము వల్ల రక్షణ ఆనందం పోయింది కనుక నన్ను రక్షణానందం మరలా నాకు దయచేసి ఏమన్నాడంటే, పుట్టించము, సమ్మతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచము. సమ్మతి ఎవరి పట్ల అంటే పాపం పట్ల కాదు, ఆయన మాటల పట్ల, ఆయన ప్రేమ పట్ల సమ్మతి కలగాలి. లేకపోతే ఆయన చూస్తున్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అన్న ఆలోచనతో కలిగి సమ్మతి కలిగిన మనసుతో మన మనసు దృఢపరచుకునే వారిగా మనం ఉండి పాపము జోలికి వెళ్లకుండా విశ్వాసయుతమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన వెంబడించే విధానాన్ని కలిగి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:13 వచనం చదువుదాం. ఇక్కడ మాట అంటున్నాడు ఏమంటాడంటే, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండుడి అన్న మాట చూస్తాం. స్వతంత్రత దేవుడు ఎందుకు ఇచ్చాడు? క్రీస్తు వలన మన స్వతంత్రత కలిగి ఉన్నాం. కలిగిన మనం మరలా దాస్యమను కాడికెందుకు పోకుండా ఉండాలంటే మనకు సహకారం కావాలి. ఎవరి సహకారం అంటే మన తోటి వారి సహకారం కావాలి. అందుకని అక్కడ అంటాడు ఏమంటాడంటే, నీవు సహోదరు, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకోరు. శారీర క్రియలు అంటే చూడటానికి, ఆనందించడానికి, లోక సంబంధమైన శరీర ఆశలకు, లేక పదవుల కొరకు, అధికారము కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు, ఘనత కొరకు, అంటే లోకమునిచ్చి ఇచ్చే ఘనత కొరకు మనం, వాటి కొరకు మన స్వతంత్రతను సద్వినపరచుకోకుండా ఏమంటాడంటే, హేతు చేసుకొని ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసుడై ఉండడి. ప్రేమ అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథం అంతా 66 పుస్తకాల్లో మనకు తెలియపచ్చే మాట ఏదైనా ఉందంటే అదే ప్రేమ. అన్ని గతించిన ఆయన ప్రేమ ఒక ఉన్నతమైనదిగా కనపడుతుంది. ఎస్సయ్య ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే మనకు లేని స్వతంత్రతను ఆయన రాకడ వల్ల, ఆయన జన్మ వల్ల మనకు స్వతంత్రతను ఇచ్చాడు. ఆయన చేసిన బలియర్పణ వల్ల మనకు స్వతంత్రంగా తీర్చిదిద్దాడు. ఆయన రాకపోతే మనం అణగారిపోయే వారికని ఉండేవారు. ఆయన ఈ క్రీస్తు మన దేశానికి, ఆయన వాక్యం మన దేశానికి పంపకబడకపోతే మనం వెలివేయబడిన వారి వలె ఉండేవారు. అలా ఉండకుండా స్వతంత్రతను కలగచేసి అందరితో సమానంగా జీవించే విధానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన దేవుడు చెప్తున్నమాట, సత్యము సర్వసత్యములోనికి నడిపించును. మనము సత్యమే స్వతంత్రులుగా చేయను. సత్యము అంటే వాక్యం. మనము సత్యం వాక్యమును అనుసరిస్తున్న మనం, వాక్యమును వింటున్న మనం, వాక్యం వినటానికి వెంపారుతూ అనేక ప్రాంతాలకి పరుగెడుతూ వెళుతున్న మనలో ఏం జరగాలంటే స్వతంత్రత కావాలి. ఈ స్వతంత్రత దేని కొరకు ఉపయోగించుకోవాలంటే, ప్రేమ కలిగిన వారై ఒకరికి ఒకరు దాసులుగా జీవించే విధానాన్ని ఆ స్వతంత్రత ఉపయోగపడాలి తప్ప ఒకరి మీద ఒకరు పెత్తనం చేసే విధానాన్ని కాదు అన్న సత్యాన్ని లేఖన భాగం తెలియపరుస్తున్నాడు. కనుక క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మన జీవితంలో స్వతంత్రత గణతంత్రపం దినముగా ఆచరించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆ దినము దేవుడు వాక్యాన్ని ఇచ్చి కొన్ని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ఆత్మీయ స్పర్శ అనే ఆ సేవకులను, ఆ బృందాన్ని ప్రోత్సహించి మనకు అందించిన ఈ మాటలను బట్టి దేవుణ్ణి గణపరుద్దాం. ఆ మాటల ద్వారా మన స్వతంత్రులుగా జీవించే విధానం కలిగి జీవించినట్లుగా దేవుని వాక్యపు వెలుగును కలిగిన వారమే. దేవుని వాక్యమైన సత్యాన్ని ధ్యానిస్తూ భక్షిస్తూ దాన్ని పరిశోధిస్తూ దాని ఉన్న సత్యాన్ని గ్రహించి మనం సర్వసత్యంలో నడిపించబడుతూ అనేకులను దేవుని వైపు తిరుపుకున్న సాధనలు జీవించే విధానాన్ని దేవుడే తన ఆత్మ ద్వారా మనందరికీ అనుగ్రహింపచేసి కాపాడుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృపచేతను, నీ ఉచితమైన ప్రేమ చేతను ఆయన
ఏదైనా ఈ విధముగా నీ మాటలు ప్రకటించుటకును మీరు మాకు ఇచ్చిన ఈ ఆత్మీయస్పర్శ అనే కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కానీ తండ్రి, ఆత్మీయస్పర్శ కార్యక్రమం ద్వారా ఎంతమందితే నీ మాటలు వింటున్నారు, విన్న వారినైనా ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరిచి ప్రార్థన చేస్తున్నారు, మీరు ఎరుగున్నారు కనుక అయా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. కనుక తండ్రి, మాకు ఒకరు ఒకరు పరిచయం లేకపోయినా అయా నీ దాసులుగా నాయన మమ్మల్ని ప్రేమించి ప్రార్థించమని కోరిన వారి యొక్క కోరిక మేరకు అయా త్రాగుబోతులో ఉన్న వారి కోసం విడుదల కొరకు ప్రార్థించమన్నారు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థించమని అన్నారు, అదే తండ్రి సమస్యలతో ఉన్న వారి కొరకు ప్రార్థించమని ఉన్నారు అయా, ఇంకా నాయన బలహీనలు ఉన్న వారి కొరకు ప్రార్థించమన్నారు, రక్షణ లేని వారి కొరకు ప్రార్థించమన్నారు అయా, సమాధానం లేక కొట్టుమిట్టాడుతున్న భార్య మధ్య మధ్య ఉన్న ఆ సత్సంబంధాన్ని సమాధానపరచినట్టుగా ప్రార్థించమని ఉన్నారు. కనుక తండ్రి, వీటి అంశి అన్ని అంశాలు ఎందుకు మేము సందులు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించి నిబంధనలు కాసిన సంతోషమును ఆనందముగా నీ ఆత్మ ప్రేరణ కలుగు చేసి మేమహం పొందమని ఈ ఆత్మస్పర్శ ద్వారా నాయన విని ఆలకిస్తున్న ప్రతి హృదయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ 2022 ఆనందముతో కూడిన జీవిత విధానాన్ని నీ వాగ్దానం దాన్ని మెరుగు దయచేసి మీరే మహిమను ఘనతను ప్రభావాలను ఆరోపించుకోవాలని నా ప్రభును నీ ప్రియమైన యేసుక్రీస్తు నామలు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. కృపకుమారుడు దయక బాబు కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాడు, కనుక దయచేసి వినండి. విని మీరు వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేయండి, ప్రార్థన సహకారాన్ని యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలను చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాము. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు నాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిన కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి, ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.